ఇవాళ మనం గోంగూరతో చికెన్ గోంగూరతో చికెన్ మాంసం అండి. ఎలా కర్రీ? చికెన్ కర్రీ విత్ గోంగూర, కొండ గోంగూర, అదే గుంటూరు గోంగూర, నాటు గోంగూర అండి. చూడండి ఇదండి గోంగూర, ఇదండి గోంగూర మూడు కట్టలండి, గోంగూర మూడు కట్టలండి. ఇది పెద్దలిపాయలు, పెద్దలిపాయలు ఇవ్వండి, పెద్దలిపాయలు, అల్లం, జింజర్, గార్లిక్, గ్రీన్ చిల్లీ, ఎండుకొబ్బరి, టమాటా, కొరియాండర్, కొత్తిమీర అండి. చికెన్ ఇది మసాలా, చికెన్ మసాలా అండి. ఓకే అండి, కావాల్సిన వస్తువులు అండి. మనం ఇవాళ మనం గోంగూర కర్రీ చేసుకుందామండి. ఈ చక్కగా రావడానికి మేము ప్రయత్నం చేస్తామండి. మీరు తప్పనిసరిగా వీడియో చివరి దాకా చూడండి. చికెన్ కేజీ తెచ్చాం కర్రీ కోసం అండి, పొయ్యి వెలిగిస్తుంది. ఇవాళ చికెన్తో గోంగూర మాంసం అండి. ఇదిగోండి గోంగూర కడిగి శుభ్రపరిచిన గోంగూర, ఇదిగోండి చిల్లీ గ్రీను కోసి పెట్టుకుందండి, ఆనియన్స్, ఆనియన్స్, ఇదిగోండి టమాటా, టమాటా కోసి పెట్టుకుందండి, ఇదిగో కొరియాండర్ అండి, కొరియాండర్, పుదీనాకు, సారీ ఏంటది, కొత్తిమీర, కొత్తిమీర అండి, ఇదిగోండి మసాలా, మసాలా ఇందాక చూసారు కదండి పట్టి పెట్టుకుంది మసాలా. ఓకేనండి, ఆడికెళ్ళా ఆడికెళ్ళా, ఆడ ఏం చేస్తుంది చూద్దాం. ఆయిల్ వేసింది, అయ్యో చూడండి ఆయిల్ అయిన తర్వాత ఏం వేస్తుంది అలా. చెడపడండి, ఫస్ట్ చిల్లి గ్రీన్ ఆనియన్ చేసిందండి, చెల్లి మీద పడుతుందండి, ఫస్ట్ ఆనియన్ చేసిందండి. ఆ రవ్వలు కనపడుతుంది చూసారా, రవ్వలు, ఆ రవ్వలు ఏంటంటే ఆయిల్ లేకుండా వచ్చే ఇదే బెస్ట్ అన్నమాట, ఇది అనమాట. ఆయిల్ ఏమో ఏమైతే పెద్దలిపాయలు వేసిందండి ఫస్ట్. చెల్లి ఎందుకనక తెచ్చా అంటే అది ఆయిల్ కొడుతుందండి, అందుకని తెచ్చా. చూడండి అడిగండి, ఈ చికెన్లో కొద్దిగా మసాలా పసుపు కలుపుకోవా, గోంగూర దానిలో వేసిందంటండి. ఏందోనండి భార్యాభర్తలు అంటే అదొక విచిత్రమైన బంధం అండి. దేవుడు మరి భలే పెట్టాడు, ఎక్కడెక్కడ వెళ్ళో కలుసుకుంటాం, కలిసి జీవిస్తూ ఉంటాం. దేవుని దేవుళ్ళ పర్లేదండి, మా సంసార జీవితంలో 99లో మాకు వివాహం జరిగిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు పర్వాలా, మాకు ముగ్గురు పిల్లలండి, ఒక అబ్బాయి, ఇద్దరు ఆడపిల్లలు. ఒక అమ్మాయికి పెళ్లి చేశారండి, వాడు కూతురే, ఆ కూతురే, ఆ కొడుకు అబ్బాయి బుడ్డాడు. ఇంకపోతే రెండో అమ్మాయి ఏమో చదువుకుంటుందండి, అబ్బాయి ఏమో బీటెక్ చదువుతున్నాడు. వాళ్ళు కూడా ఒకసారి మీకు చూపిస్తానండి, తప్పనిసరి చూపిస్తా. ఏదో పర్లా, మా దైనందిన జీవితంలో దేవుడి వల్ల బాగానే ఉన్నాం. ఇంకెంతకన్నా కావాల్సింది ఉందిలేండి, మనకేం పెద్ద ఇదేం కాదుగా, మన జీవితాలు ఇంకింతే. కానీ అండి చాలా సంతోషం అండి, చిన్న కుటుంబమే చింతలేని కుటుంబం. అదండి ఏగిందా చాలా, అది ఏగిన తర్వాత కర్రీ వేసిద్దండి. ఏదో ముచ్చట చెప్పుకుంటా కర్రీ చేద్దామండి, ఎందుకంటే మనం ఎట్లా ఖాళీగా ఉంటాం కదా, అందుకని ముచ్చట చెప్తున్నాను. మీరు ఆలకించండి తప్పనిసరిగా, సుత్తు అనుకో మాకటి, ఎందుకంటే ఏం సైలెంట్గా ఉంటే వచ్చిందండి, ఏదంటే మనం మాట్లాడుకుంటే ఏదో మాట్లాడతామంటే ఏదో వస్తామండి మాటలు. అదే నేను చికెన్ వేస్తాను చూడండి, వేస్తాను కిందికి పడుతుందండి, అది ఆయిల్ కిందికి పడుతుంది. సాల్ట్ వేస్తుందండి తగినంత సాల్ట్, అదే పసుపు, పసుపు వేస్తుంది చూడండి పసుపు.
ఒకసారి తిప్పుతుందండి. సరే చికెన్ బాగా ఉడికించుకోవాలండి, ఎందుకంటే ప్రజెంట్ పరిస్థితి బాగాలేదు కాబట్టి. బాగా ఉడికిన తర్వాత మనం ఇది చేయాలి, బాగా ఉడకబెట్టండి. ఉడకబెడితే చాలా మంచిది చికెన్, ఎంత ఉడకబెడితే అంత మంచిది అండి. చూడండి ఈ చికెన్ అనేది ఎంత ఉడకబెడితే అంత మంచిది. చెడు బ్యాక్టీరియాలు అంటే ఇది అయిపోతుందండి. మటన్ అయితే అది ఆటోమేటిక్ ఉడికిద్దండి. సరే కుసే బాగుందండి, ఏమి ఆగి ఆగట్లేదు. అది ఉడికిందాక కొద్దిగా ఆగుదామండి. ఓకేనండి, మళ్ళొద్దామండి. ఆయిల్ తేలినట్టండి, కొద్ది గట్టి చెప్పు పాలకు నిలబడింది. ఇంకా మకోటలో ఇంకా పాలండి, మనం ఇబ్బంది పెట్టకూడదండి. ఎందుకంటే కొంతమంది ఆర్డర్లు ఫ్రీగా ఉంటారండి, కొంతమంది ఏంటంటే కొద్దిగా మా ఆవిడ ఏంటంటే పాపం ఇంకా కొద్దిగా మొకవటంగా ఉంది. ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి, వాళ్ళు మాట్లాడతారులే నిదానంగా. మళ్ళాగా వాళ్ళు మాట్లాడంటే మాట్లాడలేరు కదండి. అదే గోంగూర కూడా వేసిందండి, గోంగూర వేసేసింది. కొత్తిమీర మిగిలిన కొత్తిమీర కూడా వేసేస్తుందండి. మసాలా మసాలా ఇందాక పక్కన పెట్టింది కదా, మొత్తం మసాలా కూడా వేసిందండి. ఏమైనా స్టైల్లో చేస్తుందండి గోంగూరతో చికెన్. తింటే అదిరిపాటు ఉంటుందండి, గుమ్మలాడింది మామూలుగా ఉండదు. తింటే అది ఆ రుచే వేరండి, ఆ టేస్ట్. గోంగూర కూర అంటేనే మామూలుగా ఉండదు, అట్టది ఇంకా ఏమో చేస్తే ఇంకా బాగుంటుంది. గుడ్డూరు గోంగూర అండి ఇది, నాటు గోంగూర. బాగా రుచిగా ఉంటుంది, మా ఆవిడ చేతి వంట ఇంకా రుచిగా ఉంటుందండి. అంటే పోవటం కాదండి, నిజంగానే గోంగూర బాగా చేసిద్దండి. ఆమెకి ఇష్టం కాబట్టి శ్రద్ధగా వండుకుంటుందండి గోంగూరు. అర్థమైందా మీకు పాయింట్? ఆమెకు గోంగూర ఇష్టం కాబట్టి శ్రద్ధగా చేసుకుంటుంది అది గోంగూర కూర. అది ఇది అలా ఒకసారి చూద్దామండి ఎట్లా ఉంది ఏంటో. అదిగో బాగానే ఉందండి, కనబడుతుందండి. అదిగో చూడు చాలా, ఒకసారి తిప్పు. ఉప్పు చూడలేదే తెలుసు. ఇంకా గోంగూర రుబ్బే పని కూడా లేదనుకుంటాండి. చూడండి చక్కగా బాగా గోంగూర కూడా కలిసి చూడండి ఒకసారి. అది చాలా చూపించు. అదిగోండి చూడండి, గోంగూర కూడా రుబ్బే పని లేదు. అదిగోండి బాగా గోంగూర కూడా ఇది అయిపోయింది. ఇచ్చామండి ఆయిల్ కూడా బాగా తెలియదు, కనబడుతుందండి. మీకు కనబడుతుందని అనుకుంటున్నాను, తప్పనిసరిగా చూడండి. మీరు కూడా ట్రై చేయండి, ఇంటికారు తప్పనిసరిగా ఏమండి ట్రై చేయండి. ఇంకా బెస్ట్గా చేసే అవకాశం ఉంటే చెప్పండి మాకు, తెలియజేయండి. మేము తప్పకుండా మీరు చెప్పింది చేస్తామండి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఇంతటితో మనకి ఈ గోంగూర విత్ చికెన్ కర్రీ తయారైపోయిందండి. తీసేస్తున్నామండి. ఓకే కొద్దిగా ఉప్పు చూడదు. ఓకేనండి, పొయ్యి కూడా ఆపేసిందండి. ఓకే నమస్తే అండి, నమస్తే అండి. వెల్కమ్ టు విజయ్ బీవీ లాక్స్ అండి. ఇదిగోండి ఇదిగోండి, ఇది చూడండి. ఇలా జొన్న అండి, జొన్నలతో తెల్ల జొన్నలతో అన్నం చేద్దామండి. చాలా బాగుంటుంది ఇది, ఆరోగ్యానికి చాలా మంచిదండి. అసలు ఆరోగ్యానికి ఇంత మంచిదంటే అంత మంచిదండి ఇది. ఇది కానీ మనం వీక్లీ వన్స్ కానీ ఆర్ టూ టైమ్స్ తీసుకోండి చాలు. పిల్లలకు కూడా పెట్టండి, ఏదో ఒక రూపంగా పెట్టండి. రైస్ చేయండి, అన్నం జొన్నలతో అన్నం చేయండి, లేదంటే వీటిని మరబెట్టి ఇచ్చేసేసి ఉప్మాలా చేయండి, లేదంటే ఇంకా రకరకాల వెరైటీ చేయొచ్చండి. ఈ చిరుధాన్యాలండి మన 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 పితరులు తిన్నది ఇదే. ఇప్పుడు మనం స్టైల్ పెరిగిపోయి మనం ఇట్లా తిన్నాం కానీ అసలు ఈ ధాన్యాలు తింటే చాలా మంచిదండి, చాలా బలం. అసలు ఆ రోజుల్లో మనుషులు ఎంత దృఢంగానూ బలంగా ఉండేవాళ్ళు అండి, చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. వాళ్ళ దంతాలు కానీ వాళ్ళు కానీ అసలు బాగుండేవాళ్ళు. ఇప్పుడు మనం ఏముందండి, మన కథ ఏముంది అంత డొల్ల చిన్న చిన్న రోగాలు వస్తేనే భయపడుతున్నాం, ఏం జరిగిద్దో ఏం జరిగిద్దో అని. అందుకని ఇదండి బలమైన ఆహారం, మన కొత్తదేం కాదండి ఇది, పాతదే ఓల్డ్దే, అందరూ చేసేదే ఇది. కాబట్టి అలా మనం ప్రత్యేకంగా చూసుకున్నాండి, కొత్తగా మళ్ళీ చేస్తున్నాం. చూడండి జొన్నలతో అన్నం ఒక కప్పు తీసుకురండి ప్రజెంట్, ఒక కప్పు ఇందులో నానేస్తున్నాం. కప్పు నానేసిన తర్వాత అవి బొట్టు దంచి నానబెట్టిన తర్వాత దంచేసి వండుకుందామండి అన్నం చేస్తాం. జొన్న అన్నం చేస్తే సూపర్గా ఉంటుందండి. ఇవాళ మీకు చూపించాలనుకున్నాను,
మీరు తప్పనిసరిగా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీరు తప్పనిసరిగా మీరు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు నిండు హృదయపూర్వక వందనాలు అండి. మీ అందరూ బాగున్నారు కదా, మీ అందరూ బాగుండాలని దేవుడిని కోరుకుంటున్నా అండి. రోజు థ్యాంక్ యూ అండి. మమ్మల్ని కూడా మీలో ఫ్యామిలీలో ఒకరిగా భావించినందుకు మీకు వందనాలు. థ్యాంక్ యూ అండి. ఇదండి, ఇందాక కడిగి బాగా నానబెట్టింది కదా, ఇప్పుడు దంచుతుందండి. దంచితే ఏంటంటే పై పొట్టు ఇదవ్వాలండి బాగా. ఇది దంచితే మంచిది మనకి, ఎందుకంటే లేదంటే దంచలేదు అనుకోండి ఈ కాయలు ఉడికి ఉడికేసరికి చాలా లేట్ అవుతుందండి. ఇది దీనికి శ్రమ అంటే ఏంటంటే గంటల గంటలు ఉడికిద్దండి. ఇది తొందర ఉడకదు సాగుది, ఇది దీంతో వచ్చి తిప్పలు అది. ఇదిగోండి ఇదిగోండి, దంచిన తర్వాత కుక్కర్లో వేసిందండి. కొద్దిగా సాల్ట్ లైట్గా చాలు సాల్ట్ కొద్దిగా, ఎందుకంటే బాగుంటుందండి సాల్ట్గా, ఉప్పు ఉప్పు ఉప్పుగా బాగుంది. వాటర్ ఉంది, ఎసురు పోసింది. వేసిన తర్వాత ఇంకా పొయ్యి పెడతానండి. ఇది పొయ్యి పెట్టి తర్వాత కలుద్దాం అండి. ఓకేనండి. అదిగోండి పొయ్యిని పెట్టేసేసింది. ఇది మామూలుగా ఉడుకుతా ఉంటుందండి. ఇంక ఉడికిన తర్వాత మనం చూపిస్తామండి మరి ఎన్ని విజిల్ అయ్యాలో ఏంటో. ఇది మామూలు రైస్ అయితే మామూలుగా ఉంటుందండి. అది ఏమండి, కుక్కర్ పొయ్యిని పెట్టేసేసింది, అయ్యేసేసి మీరు చూసారు కదా. ఓకేనండి, ఉడిసిన తర్వాత ఉడికిన దాకా ఇంక అట్లా పెట్టేసేసి ఉడికిన తర్వాత చూద్దామండి. అసలు ఏమండి ఇది, ఆరు విజిల్ అంటుంది అమ్మాయి శ్యామల. 6 విజిల్ వచ్చిందా కాగుతానండి, వచ్చిన తర్వాత చూద్దాం. చాలా బాగుంటుందండి ఇది, మీరు ట్రై చేయండి తప్పనిసరిగా. మీరు కొద్ది శ్రమ అనుకోకుండా ఏమండి, శ్రమ అనుకోకుండా ఈ జొన్న అన్నం ట్రై చేయండి. జొన్న అన్నం కానీ లేదంటే పిండి పెట్టండి, పిండి పెట్టించి అదే బరకలాగా పెట్టించేసేసి దాన్ని ఉప్మా చేసుకోవచ్చు. జొన్న ఉప్మా, ఆ ఉప్మా కానీ ఏదో రకంగా చేసుకుని పిల్లలు పెడితే పిల్లలకు కానీ మనకు కానీ చాలా బలం అండి ఇది. తప్పనిసరిగా వారంలో 2 సార్లు లేదంటే 1 సారి తప్పనిసరిగా ఉపయోగించండి. ఏమండి మీరు అందరూ దీన్ని ఉపయోగిస్తారని నేను విశ్వసిస్తున్నాను. తప్పనిసరిగా ఆహారంలో భాగం చేయండి. ఎన్ని చిరుధాన్యాలు అండి, చిరుధాన్యాలు బలవర్ధకమైనవి, బలవర్ధకమైన ఆహారం చిరుధాన్యాలు, చాలా మంచి ఆహారం, పోషకాహారం. మనం మర్చిపోయామండి ఎన్ని ఈ చిరుధాన్యాలు తినటం మర్చిపోయాం. వాస్తవం చెప్పాలంటే ఈ నైస్ ఆహారంలో పడిపోయి అవన్నీ మర్చిపోయాం. కాబట్టి కాదండి, తప్పనిసరిగా ఈ అలవాటు చేద్దాం. మళ్ళీ కొత్తగా పాతదేనండి, కొత్తదేం కాదు, పాతగా పాత అలవాట్లే మళ్ళీ కొత్తగా పెట్టామంటే చాలా ఆరోగ్యంగా ఉంటామండి. ఈరోజు మనం ఏందండి బలహీనత 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 ఏముందండి, బోరింగ్ కాడికి వెళ్ళి 2 జోళ్ళు తెచ్చామంటే బలహీనత, చేతులు ఎప్పుడు పడుతున్నాయి కాలు ఎప్పుడు పడుతున్నాయి మొయ్యలేక చెప్తున్నా అండి విషయం చెబుతున్నా. ఆ బలహీనతలు అంటే పోవాలంటే ఏం చేయాలి, బలమైన ఆహారం తినాలి. బలమైన ఆహారం తింటే మనం కూడా బలంగా ఉంటాం, పుష్టిగా ఉంటాం. కాబట్టి మీ పిల్లలకి తప్పనిసరిగా పెట్టండి, ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. ఇది ఉడికిన తర్వాత కలుద్దామండి. ఓకే ఓకేనండి. ఏంటిది చూడండి, అయిపోయిందండి, అయిపోయింది. అది ఏది చూపించు, అదేనండి అన్నం అయిపోయిందండి. ఇంకా అన్నం అయిపోయింది కాబట్టి ఇంకా వేసుకుని తిందాం కొద్దిగా. చూద్దరు కానీ కొద్దిగా ఆరిన తర్వాత కాలుతుంది కాబట్టి కొద్దిగా ఆరిన తర్వాత చూద్దామండి. ఓకేనండి, చూసారు కదా, చూసారు కదండి. కొద్దిగా అన్నం వేసుకున్న తర్వాత ఒకసారి వేసి ప్లేట్ తీసుకొచ్చి ప్లేట్ లేయి, ఆరిద్ది అంత లేక ప్లేట్లు వేసామంటే. చూసారు కండి చాలా ప్రయాసం అండి ఇది. ఈ జొన్న అన్నం అంటే మామూలు అన్నం కాదు, ఇది మామూలు అన్నం లాగా కాదు, చాలా ప్రయాసపడాలి ఇది. ట్రై చేయండి, లేదంటే సంగటిలాగా సంగటి చేయండి, పిండి పెట్టుకొని. ఈ జొన్న అన్నంలోకి చికెన్ అయితే గోంగూర చికెన్ చూశారు కదా ఇందాక, దీనికోసం చేసాం గోంగూర చికెన్. జొన్న అన్నం 2 వేసుకొని తిందామండి. గుమగుమలాడితే మామూలు కూడా అదిరిపాటు ఉంటుందండి టేస్ట్. చికెన్ కూడా గోంగూర కర్రీ చేయండి, గోంగూర కర్రీ వేసుకుని తింటే అమ్మ గుమగుమలాడుతుంది మామూలు ఉండదు. ఈ వాటికి ఏంటంటే గోంగూర తగిలితే ఇంకా టేస్ట్గా ఉంటుందండి, ప్లస్ అయితే అనమాట. ఎందుకంటే చికెన్ చికెన్ చేస్తా, తిప్పోసారి తిప్ప కూర మొత్తం తిప్పోసారి. చూడండి చికెన్ చికెన్ కర్రీ విత్ అది జొన్నలో మామూలుగా ఉండదు, గుమగుమలాడుతుంది అలా మాకు.
చాలా బాగుంది అన్న కాబట్టి అన్న దీని దీని కెమెరాలో ఇది చూడు చూడండి మా మిస్సెస్ కెమెరా చేస్తుంది బాబా ఏమాకి ఏం రాదు అయిలా సార్ అవ్వాలండి చూడండి కాబట్టి మొత్తం క్లియర్గా క్లియర్గా ఇది గోంగూర గోంగూర మామూలు లేదు మామూలు ఏదండి నాకు తెలుసు బయట గొడవ కాదు ఇక్కడ నిర్దిష్టమండి నిజండి అనుకోమాకండి రోడ్డు మీద అంటే ఇంకేనండి వినండి పెద్ద అండి చూస్తా టేస్ట్ చెప్తా మీకు ఫస్ట్ దేవుడు చెప్పుకోవాలి థ్యాంక్స్ ఎందుకంటే దేవుడి దగ్గర చాలా బాగైందండి చాలా రుచిగా ఉంది మాకు లేదండి బాయ్ అండి మళ్ళీ కలుసుకున్నాం రేపు నెక్స్ట్ వీడియోలో ఏమండి మీ అందరూ మాకు సపోర్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలండి